మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంపై అంతర్దృష్టి ఉంది. టీడీపీ ఏర్పాటు తర్వాత అక్కడ మరో పార్టీ గెలవకపోవడం ఓ కారణమైతే, నందమూరి బాలకృష్ణ మూడోసారి గెలిచేందుకు ప్రయత్నించడం మరో కారణం. ఎలాగైనా కంచుకోటను బద్దలు కొట్టాలని వైసీపీ ప్రయత్నించింది. అందుకే గెలుపు ఎవరిది, పోలింగ్ సరళి ఎవరికి అనుకూలంగా అన్నది ఆసక్తికరంగా మారింది. హిందూపురంలో ఎవరికి వారు గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిని సారించింది. అందులో హిందూపురం ఒకటి. 40 ఏళ్ల నుంచి ఒకే పార్టీ గెలుస్తూ వస్తుంది. ఇప్పుడు అందరి కళ్ళు హిందూపురం నియోజకవర్గ ఫలితాలపైనే ఉన్నాయి. నలభై ఏళ్లుగా హిందూపురంలో తెలుగుదేశం జెండానే ఎగురుతూనే ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 2 సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఎన్నికల్లో కూడా హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయనే బరిలో నిలిచారు కూడా. ఈసారి ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొడతారని బాలయ్య ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అభిమాన నటుడు బాలకృష్ణని ఈసారి ఓడించి హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరాల్సిందే అన్న పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో ఇప్పటి వరకు వేరే పార్టీ అక్కడ గెలిచిందైతే లేదు. హిందూపూర్ మొదటి నుంచి టీడీపీకి కంచుకోట. దీంతో గతంలో ఇతర పార్టీలు హిందూపూర్లో గెలుపుపై పెద్దగా ఆశలైతే పెట్టుకోలేదు. బాలకృష్ణకు పోటీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కురుబ దీపకరెడ్డి హిందూపురం నుంచి బరిలోకి దిగారు. నువ్వా నేనా అన్నట్లు హిందూపురంలో పోటాపోటీగా వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వేవ్ ఇచ్చిన హిందూపూర్లో బాలకృష్ణ 2014లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువగానే 2019లో తెచ్చుకొని గెలుపొందారు ఆయన. దీంతో వైసీపీ అధిష్టానం ఈసారి బాలకృష్ణపై పోటీకి బీసీ మహిళను రంగంలోకి దించింది. బాలకృష్ణ వర్సెస్ బీసీ మహిళ నినాదంతోనే వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసింది. 2014లో వచ్చిన మెజార్టీ కంటే 2019లో ఎక్కువ మెజార్టీతో తెచ్చుకున్న బాలకృష్ణ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా 2019లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ తెచ్చుకుని హ్యాట్రిక్ కొడతారని తెలుగు తమ్ముళ్లు ధీమాతో ఉంటే, బాలయ్య హ్యాట్రిక్ కు బ్రేక్ వేసి 40 ఏళ్ల టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండా ఎగరవేస్తామని జోస్యం చెప్తున్నారు వైసీపీ నాయకులు. అయితే వైసీపీ అంచనాలు పటాపంచలు చేస్తూ బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని సర్వేలన్నీ చెప్తున్నాయి. ఆరా వంటి దిగ్గజ సర్వే సంస్థ కూడా బాలకృష్ణ గెలుస్తున్నారని చెప్పారు. దీంతో బాలయ్య టీడీపీ అభిమానులు మాంచి జోష్ మీద ఉన్నారు. బాలకృష్ణ ఎంత మెజార్టీతో గెలుస్తారా అని లెక్కలు కూడా వేస్తున్నారు. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.